ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు కానీ పొలిటికల్ మంటలు పీక్స్ కు చేరాయి ఏపీలో ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా తర్వాత రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు కనిపిస్తున్నాయి దీంతో ఏపీ రాజకీయాల్లో రోజుకు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కూడా ఎన్నికలు వచ్చే వరకు పోటీలో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి మంగళగిరి ఇన్ఛార్జిని మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయమే దానికి ఎగ్జాంపుల్ ఇదంతా ఎలా ఉన్నా టీడీపీ ఫస్ట్ లో యూట్యూబర్ మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించిన వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టీకన్నవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు అయితే రాజేష్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది ఈ మధ్య జరిగిన టీడీపీ జనసేన కూటమి సమావేశం మారింది గతంలో హిందూ మతంపై జనసేన నాయకులపై రాజేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య పోటీ నుంచి తప్పుకుంటున్నారని మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను జగన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటాను పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారు నా కోసం నా పార్టీని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎవరు తిట్టొద్దు అంటూ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంతమంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు అయితే ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం వాడారు కాబట్టి ఇది సహజంగా రాజకీయ నాయకులు వాడే అస్త్రమే పోటీ నుంచి తప్పుకునే అవకాశమే లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి